ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, ఊదిలో సాయి నామాన్ని పెట్టుకుంటున్నాం మనం. సాయి నామానికి ఉన్నటువంటి శక్తిని ఊదిలో పెట్టి వాడుకుంటున్నాం, అంతే కదండి. ఇప్పుడు నీరు ఉంది, నీటిని ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ గడ్డయింది అంటే అప్పుడు నీటిని చేత్తో పట్టుకోగలుగుతున్నాం. నీటిని చేత్తో పట్టుకోవడం అంటే అది ఐస్ గడ్డగా మారితే చేత్తో పట్టుకోగలుగుతున్నాం. అలా కాకుండా ఐస్ గడ్డను స్టవ్ మీద పెడితే నీరు అవుతుంది, ఇంకా వేడి చేస్తే ఎవాపరేట్ అయిపోయి వాయువు కింద అయిపోతుంది. వాయువుని పట్టుకోగలమా? ఇట్ట ఇట్ట పట్టుకోలేమే. వాయువుని పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆ నీరు కింద మార్చి నీరుని మరల గడ్డ కింద చేస్తే దాన్ని పట్టుకోగలుగుతాం. అదేవిధంగా సాయిబాబా శక్తిని పట్టుకోవాలి అంటే విభూతిని చేతిలో పట్టుకొని సాయి నామస్మరణ తీవ్రంగా చేస్తే నామానికి ఉన్న శక్తిని చేతిలోకి తీసుకోగలుగుతాం ఊది ద్వారా. ఆ శక్తిని ఎక్కడ మనకి కష్టం ఉందో అక్కడ ఉపయోగించినట్లయితే కష్టం క్షణికంలో మాయమైపోవటం అనేది సత్యం అనే సత్యాన్ని ఈ తేలుకాటు కథ ద్వారా మనం తెలుసుకోవటం అనేది జరిగింది. జయ బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.